హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల అండ్ ధనుష్ క్రికెట్ అండ్ గేమింగ్. మరి ఈరోజు అయితే ఐపీఎల్ దగ్గరలో ఉంది గైస్. ఇంకా 2 డేస్ ఉంది, 24th కదండి, 26th ఇంకా 2 డేస్ ఉంది. మరి ఎలా ఆడతారు అనేది చూడాలి. ఎలా ఆడతారు అంటే ఎలాగో అలాగ ఆడతారులేండి. ఇప్పుడు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, ఒకే సీజన్లో ఎక్కువ రన్నులు గెలుచుకుంటారు చూడండి గైస్, వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ అంటారు, అదైతే మనకు తెలుసు. అందులోనే చాలా రన్నులు గెలుచుకున్న వాళ్ళు, అంటే ఒకే సీజన్లోనే ఎక్కువ రన్నులు కొట్టిన వాళ్ళు, కొంతమంది 400, కొంతమంది 500, కొంతమంది 600 అట్లా కొట్టింటారు కదండి గైస్. అందులో ఎవరిది ఎక్కువ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడైతే టాప్ 5 నుంచి వద్దాం. మెక్ హుసే గైస్, ఈ పేరు కొత్తగా వింటుంటారు. మిక్చల్ ఎడ్వర్డ్ కెలెన్ హుసే అంట గైస్, చాలా పెద్ద పేరు, ఫుల్ నేము. మరి తనైతే 17 మ్యాచెస్ ఆడాడు ఒక సీజన్లో, 17 ఇన్నింగ్స్ ఆడాడు అందులో. అంటే 17 ఆడితే 17 మ్యాచ్లు బ్యాటింగ్ ఆడాడు. అందులో 733 రన్స్ కొట్టాడు గైస్. తను 733 రన్స్, అందులో హయ్యెస్ట్ స్కోర్ అయితే 95 రన్స్ గైస్, హయ్యెస్ట్ స్కోర్. ఇంకా హాఫ్ సెంచరీలన్నో సెంచరీలన్నో సెంచరీ అయితే కొట్టలేదండి గైస్, హయ్యెస్ట్ స్కోరే 95 ఉంది, అంటే సెంచరీ కొట్టలేదు, అన్ని హాఫ్ సెంచరీలతోనే అంత పైకి వచ్చాడు. 95 గైస్, ఇది ఏ ఇయర్లో అంటే ఏమో వస్తుంది. 95 గైస్ హయ్యెస్ట్ స్కోరు తనది. టాప్ 4లో అయితే క్రిస్ గేల్ ఉన్నాడు ఇక్కడ. తనైతే 15 మ్యాచెస్ ఆడాడు, 14 టైమ్స్ బ్యాటింగ్కి వచ్చాడు, 733 రన్స్, 128 బెస్ట్ హయ్యెస్ట్ స్కోర్. అంటే ఆ సీజన్లో తన హయ్యెస్ట్ స్కోర్ అంటే 175 ఉంటుంది. మరి 733 క్రిస్ గేల్, 733 మెక్ హుసేయి. కానీ మెక్ హుసే 17 మ్యాచెస్ ఆడాడు, 17 టైమ్స్ బ్యాటింగ్కి వచ్చాడు. క్రిస్ గేల్ కేవలం 15 మ్యాచెస్ ఆడాడు, కానీ 14 టైమ్సే వచ్చాడు గైస్ బ్యాటింగ్కి. ఇద్దరిది సేమ్, అది కాక క్రిస్ గేల్ హయ్యెస్ట్ స్కోర్ 128. ఇవన్నీ తీసుకొని నేను క్రిస్ గేల్ని నెంబర్ 4లో పెట్టాను గైస్. మరి ఇదైతే కరెక్ట్ అని అనుకుంటున్నాను. మీరు కరెక్టో రాంగో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. టాప్ 3లో అయితే కేన్ విలియమ్సన్ గైస్, కేన్ మమ. 17 మ్యాచెస్ ఆడాడు, 17 టైమ్స్ కూడా బ్యాటింగ్ చేశాడు. అందులో 735 రన్స్ కొట్టాడు గైస్ తను. వావ్ బ్యూటీ, 735 రన్స్ కొట్టాడు, హయ్యెస్ట్ స్కోర్ కేవలం 84 రన్లు మాత్రమే. మరి హయ్యెస్ట్ అంత తక్కువ ఉందంటే, అంటే ఒక్క సీజన్లో గైస్, అది టోటల్ కాదు, ఒక్క సీజన్లో అంత తక్కువ ఏందబ్బా అనేది నాకైతే చాలా ఇదిగా ఉంది గైస్. హయ్యెస్ట్ స్కోర్ అంత తక్కువ, కానీ టోటల్ రన్స్ చూసుకుంటే ఆ సీజన్ 735. ఇదైతే నాకు టాప్ 3, టాప్ 2, టాప్ 1 అయితే ఏ ఇయర్లో కొట్టారో గుర్తుకుంది గైస్. 2016లో కొట్టాడు, 2016లో హైదరాబాద్ గెలిచింది కదండి గైస్, అప్పుడే కొట్టాడు. 2లో అయితే టాప్ 2లో ఎవరున్నారో, డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ 17 మ్యాచ్లు ఆడాడు, 17 సార్లు కూడా బ్యాటింగ్ ఆడాడు. అందులో 848 రన్స్ గాయిస్తాను అవి, 848 రన్స్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎవ్వరికన్నా. హయ్యెస్ట్ స్కోర్ తంది 93 రన్స్, ఎస్ గైస్ 93నే ఉంది, ఒక్క సెంచరీ కూడా కొట్టలేదన్నమాట. అందులో 93 నాట్ అవుట్ గైస్ హయ్యెస్ట్ రన్స్. 93 నాట్ అవుట్ అంటే మనకి తను కూడా ఒక్క సెంచరీ కూడా కొట్టకుండానే అంత పైకి వచ్చేసినాడు అన్నమాట. మరి తను కూడా అలాగే ఆడాడు, చాలా మంచిగా ఆడాడు. మరి 1లో అయితే అదైతే మైండ్ బ్లోయింగ్ గైస్, అంటే టాప్ 1లో విరాట్ కోహ్లీ వచ్చాడు. 16 మ్యాచ్లే ఆడాడు, 16 ఇన్నింగ్సే ఆడాడు, అంటే 16 సార్లు బ్యాటింగ్కి వచ్చాడు, 16 మ్యాచ్లు ఆడాడు. 973 రన్స్ గైస్. అది కాక ఇంకొకటి, డేవిడ్ వార్నర్ కూడా 2016లోనే కొట్టాడు, విరాట్ కోహ్లీ కూడా 2016లోనే 973 రన్స్ గైస్. మైండ్ బ్లోయింగ్ మ్యాన్. మరి అన్ని రన్నులు తనైతే 1000 మిస్ చేసుకుంటాడు. ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గైస్, మీకు గుర్తుందో లేదో, ఎస్ఆర్హెచ్ గెలిచింది ఆ మ్యాచ్. మరి విరాట్ కోహ్లీ 1000 రన్స్ చేసింటే బాగుంటాడు గైస్ అప్పుడు, అది అప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇంకా మనం ఏం చేయలేదు. తన హయ్యెస్ట్ స్కోర్ మాత్రం 113, సెంచరీ అయితే దాటాడు అనమాట. 4 సెంచరీలు ఒకే సీజన్లో కొట్టాడు గైస్ తను. 4 సెంచరీస్ వచ్చాయి తన నుంచి ఈ సీజన్లో, 2016లో. 973 రన్స్ కొట్టాడు గైస్ ఒక సీజన్లో, వన్ ఆఫ్ ది గ్రేట్ మ్యాన్. మరి అన్ని రన్నులు కొట్టాలంటే పాపం బ్యాట్ ఇరిగిపోయి ఉందేమో, కొట్టి కొట్టి
ఎమోలండి గాయస్, 10th 18th మార్చినాడు మా బ్యాట్లు. మరి ఇంకా ఈ వీడియో అంతే గాయస్. మరొక్కసారి చూసుకుంటే 5లో మెక్ హుసేయ్ 733 రన్స్ తీశాడు. మళ్ళా క్రిస్ గేల్ టాప్ 4లో 733 రన్స్. ఏమంటే మెక్ హుసేయ్ ఎక్కువ మ్యాచ్లు ఆడాడు కాబట్టి అలాగా తన్ని లాస్ట్లో విడిచాను. 3లో కేన్ విలియమ్సన్ 735 రన్స్. 2లో డేవిడ్ వార్నర్ 848 రన్స్. 1లో విరాట్ కోహ్లీ 973 రన్స్ గాయస్. మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను నేను. మరి ఇంకా ఈ వీడియో అంతే గాయస్. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, నచ్చకపోయినా కానీ లైక్ చేయండి. మరి నచ్చకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము ఇంకా మీకు నచ్చాలని కోరుకొని ఒక మంచి వీడియో చేస్తాము. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కి ఆల్లో పెట్టుకోండి గాయస్. అది పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. మరి బాయ్ గాయస్.